నమస్కారం సీకే న్యూస్ కు స్వాగతం ఇనాటి వార్తల ముఖ్యాంశాలు జిల్లాలోని శైవ ఆలయాల్లో ఆగమోక్తంగా మహాశివరాత్రి వేడుకలు పోటెత్తిన భక్తజనం ఈ నెల 12వ తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి జిల్లా పర్యటన షెడ్యూల్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ मुक्कंटि क्षेत्रंलो वेडुकगा महाशिवरात्रि पर्वदिन वेडुकलु शिवय्य दर्शन कोसम क्यू कट्टिन भक्त कोटि प्रभुत्व प्रैवेट पाठशालल्लो विधिगा कोविड निबंधनलु अमलु चेयालि नगर कमिशनर पी विश्वनाथ वार्तल विवरालु లయకారకుడు కైలాసనాథుడు ఓంకార స్వరూపుడైన మహాశివుని శివరాత్రి పర్వదిన వేడుకలు జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాల్లో వైభవపేతంగా కొనసాగుతోంది. వేకుజాము నుంచి భక్తులు విశేషంగా స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి దర్శనం చేసుకుంటున్నారు. దీంతో జిల్లాలోని అన్ని శివాలయాలు శివనామస్మరణతో మార్మరుగుతోంది. లీనం చేసుకునేది లింగ స్వరూపం. సమస్త సృష్టిలో శివుని ప్రమేయం అంతర్లీనమై ఉంటుంది. పరమేశ్వరుని సాక్షాత్కారానికి కఠోర తపస్సులు చేయాల్సిన అవసరం ఉండదు. శివశివ అంటే చాలు, ప్రతిఫలం క్షణాల్లో లభిస్తుంది. అందుకే పరమేశ్వరుని బోలా శంకరుడుగా కొలుస్తారు. సమస్త లోకానికి ఆది పురుషుడైన జగన్నాథుని పరమ పవిత్రంగా కొలిచే పర్వదినం మహాశివరాత్రి. శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో పులకించే శుభదినం కూడా మహాశివరాత్రినే. అంతటి పరమ పవిత్ర మహాశివరాత్రి పర్వదినాన్ని గురువారం జిల్లాలోని శైవ భక్తులు భక్తి శ్రద్ధలతో పండుగ వాతావరణంలో ప్రత్యేక పూజలతో స్వామివారిని కొలిచారు. స్వామివారిని సనాతన హైందవ ధర్మ నియమాలతో పూజలు నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన శైవ క్షేత్రాలైన కైలాసకోన, శ్రీ కాళహస్తి గుడిమల్లం, సదాశివకోన, కపిలతీర్థం, మొగిలీశ్వర స్వామి ఆలయంలో విశేషంగా స్వామివారు భక్తులచే పూజలు అందుకున్నారు. అలాగే నగరంలోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం, కట్టమంచిలోని కులందీశ్వర స్వామి ఆలయం, ఇరువారంలోని నాగేశ్వర స్వామి ఆలయంలో కొలువుదీరిన కైలాసనాథుని సేవలో భక్తులు ప్రత్యేక పూజలతో తరించారు. శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వమానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తారు. అందులో ప్రథమ నియమం, శివరాత్రి పర్వదినంలో ఉపవాసంతో పాటు జాగరణ చేస్తారు. శివరాత్రి ఉపవాసం జాగరణకు విశేష ప్రాధాన్యత ఉంది. శివరాత్రి నాడు ఉపవాసంతో పాటు జాగరణ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం సాక్షాత్కారమవుతుంది. ఈ నేపథ్యంలో హైందవ మతస్థులు, శైవ మతస్థులు మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం జాగరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఇలా ఆది పురుషుడైన కేదారనాథుని స్మరించుకుంటే శివభక్తులు శివరాత్రి నియమాలు అనుసరిస్తూ మహాశివరాత్రి పర్వదినం వేడుకలు శోభాయమానంగా జరుపుకున్నారు. ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदाशिव शंभो शंकर शरण मे तव चरणयुगम उभया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदाशिव शंभो शंकर शरण तव चरणयुगम पूरी कुरु मामज्ञमनाथम दूरी कुरु मे दुरितं भो सांब सदाशिव शंभो शंकर शरणम मे तव चरणयुगम शिवाय नम ओं शिवाय नम शिवाय नम ओं नम शिवाय शिवाय नम ओं शिवाय नम शिवाय नम ओं नम शिवाय ऋषिवरमान
సహంస చరాచర జనన స్థితి లయ కారణ భో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం అంతఃకరణ విశుద్ధిం భక్తిం చ త్వయి సతీ ప్రదేహి విభో నమః పార్వతీ పదయే त्रिचित्रं बलं शिवचिदंबरं श्री बालकामाक्षि समेत श्री कुलंदीश्वर स्वामी आलय में कट्टमंचि कुलंदीश्वर स्वामी आलय में महाशिवरात्रि चला वैभव जो इपड़ प्रातकी कल में मन प्रातकाल तोली अभिषेक उदय 5 गंटलकु प्रारंभिंचाम मध्याह्न 12 गंटलकु द्वितीयजाम अभिषेक प्रारंभिंचाम సాయంత్రం 4:30 గంటలకు మూడో జామ అభిషేకం ఉంటుంది. ఆ రోజు శివమాల వేసుకునే వాళ్ళు వస్తారు. నాలుగో జామ అభిషేకం రాత్రి 9 గంటలకు జరుగుతుంది. మళ్ళీ రాత్రి 11:30-12 ఆ ప్రాంతంలో లింగోద్భవ అభిషేకం స్వామి ఉద్భవిస్తున్న ఆ యొక్క అభిషేకం అనేది ప్రారంభమవుతుంది. రాత్రి 3 గంటలకు చివరి జామం ఆరో జామ అభిషేకంతో పూర్తి అవుతుంది. దాని తర్వాత ఉదయం ప్రాతకాలం మరుసటి రోజు శుక్రవార అభిషేకం ప్రారంభించుకొని సాయంత్రం మనము 5:30 గంటల ప్రాంతంలో స్వామివారి కళ్యాణోత్సవం అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఇది చాలా పురాతనమైన శైవ క్షేత్రం. సుమారు 1200 సంవత్సరాలు ప్రాచీనమైన శివాలయం ఇది. సుందరచోళ మహారాజు దంపతులకి స్వామివారు సాక్షాత్తు చిన్న బాలుడు రూపంలో ప్రత్యక్షమైన స్థలం. ఇది చాలా స్థల పురాణం ఉంది. చాలా పరిహార క్షేత్రం. శివుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్న స్థలం ఇది. ఇందువల్ల మీరు భక్తులందరూ కూడా వచ్చి తగిన జాగ్రత్తలు తీసుకొని మాస్కులు ధరించి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళండి. అందరూ కూడా అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ చేసి పెట్టున్నారు ఊరి ప్రజలు. అందువల్ల అందరూ కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ త్రిచిత్రంబలం శివచిదంబరం. పార్వతి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషమైన భక్తులు చేస్తున్నారు. వారందరికీ అభిమానానికి కృతజ్ఞతలు. ఈ గుడి చాలా పురాతనమైనటువంటిది. కరికాల చోళుడు చోళరాజు అని కరికాల చోళుడు కట్టించిన గుడి, నాగేశ్వర స్వామి గుడి. ఈ గుడిలో 2 వారాలు పూజిస్తే అన్ని కోరికలు తీరిపోవని చెప్పి అనుకుంటున్నారు. ఈ గురువారం యూత్ అందరూ ప్రశస్తమైన గుడిని 3 లక్షలు ఖర్చు పెట్టి పెయింట్ చేయించి చాలా అభివృద్ధి చేసినారు. కాబట్టి దాతలందరూ నీవిగా విరాళాలు ఇవ్వాల్సిందిగా సమయంగా మనం ఈ గుడికి ఎవరు వచ్చి దర్శనం చేసినా వాళ్ళ కోరికలే కాక వాళ్ళ కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఆయురాలు ఉండేది అనుకో ఆ భగవంతుని ఆశీస్సు మనకు కలుగుతుంది. ఈ గుడికి అనేక మంది తాతలు ఉన్నారు. దాంతో కూడా నేను కూడా నా శక్తి కొద్దికి ప్రతి సంవత్సరం చిరు కానుగా వాళ్ళకి కొంచెం డబ్బు సమర్పిస్తున్నాను. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇవ్వదలుచుకున్నాను, ఇచ్చినాను. అందువల్ల ఇంకా దాతలు ముందుకొచ్చి ఈ యొక్క నాగేశ్వర స్వామి గుడికి గురువారంకి వచ్చి దర్శించి ఆయన ఆశీస్సులు పొంది మీరు కూడా డొనేషన్ ఇచ్చి ఈ గురించి అభివృద్ధికి మీరందరూ సహకరిస్తారని సద్వినమగా వినుకు మేము మమ్మల్ని నేను ప్రార్థిస్తూ కోరుతున్నాను. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ 2 రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఈ నెల 12వ తేదీన సాయంత్రం 6:35 రేణుగుంట విమానాశ్రయం చేరుకుంటారన్నారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చేరుకొని పూజలు నిర్వహించి రాత్రి 9 గంటలకు తిరుమల చేరుకుంటారని తెలిపారు. 13వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఉదయం 9:15 తిరుమల నుండి బయలుదేరి 10:15 రేణుగుంట విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి ఉదయం 10:50 ఢిల్లీ బయలుదేరి వెళ్తారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు నేత్రపరంగా కొనసాగుతోంది. దేశం నలుమూల నుంచి వచ్చిన భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. కాగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు ధ్వజస్తంభాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. పంచభూతాత్మమైనది శివతత్వం, అందుకే సర్వం శివమయం అన్నారు పెద్దలు. అనంత విశ్వమంతా తన సంకల్పం మేరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో స్వామివారిని విశ్వనాథునిగా కొలుస్తారు. పంచాక్షరి స్వరూపుడైన పరమశివునికి సద్యోజాతము, అఘోరము, వామదేవము, ఈశానం,
తత్పురుషము అనే ఐదు ముఖాలున్నాయి. సద్యోజాత రూపంతో స్వయంభుగా శ్రీ కాళహస్తీశ్వరుడై కొలువుదీరి ఉన్న పరమాద్భుత క్షేత్రమే శ్రీకాళహస్తి. 36 తీర్థాలతో అపర కైలాసంగా అలరారుతున్న ఈ దివ్యక్షేత్రాన్ని జీవితంలో ఒకసారైనా దర్శించుకోవడం ఉత్తమోత్తమమని పురాణాలు ఘోషిస్తున్నాయి. అంతటి పరమ దివ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినంతో పాటు బ్రహ్మోత్సవాలు దేదీప్యమానంగా కొనసాగుతోంది. కైలాసనాథుడు రోజుకో వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ మేరకు గురువారం శివరాత్రి పర్వదినం వేడుకలు శ్రీ కాళహస్తీశ్వర స్వామికి ఘనంగా జరిగింది. అరుణోదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. కాగా భక్తుల సందర్శనార్థం ఆలయ అధికారులు ఆలయ ధ్వజస్తంభం వద్ద వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. పుష్పాలు విద్యుత్ దీపాలంకరణతో శ్రీ కాళహస్తి క్షేత్రం దేదీప్యమానంగా శోభిల్లింది. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవేతంగా సాగుతోంది. ఇందులో భాగంగా గురువారం ఆది దంపతులు ఇంద్ర విమానం వాహనంపై శ్రీ కాళహస్తి మాడవీధుల్లో విహరించారు. అంతకుముందు ఆలయ నిర్వాహకులు స్వామి అమ్మవారి మూలవర్లకు నదీ పుణ్యజలాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పుష్పాలంకరణతో ఇంద్ర విమానంపై కొలువు తీర్చారు. అనంతరం స్వామి అమ్మవార్లు మంగళ వాయిద్యాలు కేరళ వాయిద్యాల నడుమ ఆది దంపతులు ఇంద్ర విమానంపై ఘనంగా ఊరేగారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. Thank you.
नगर में कोविड 19 वायरस पॉजिटिव केसल संख्या पेरुगुतुन्न दृष्ट्या పాఠశాలలు విద్యాసంస్థల్లో కోవిడ్ 19 నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని నగర కమిషనర్ పి విష్ణునాథ్ స్పష్టం చేశారు. నగరంలోని పాఠశాలలు విద్యాసంస్థల్లో పాటించాల్సిన మార్గదర్శకాలపై గురువారం నగరంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు విద్యాసంస్థలకు నోటీసులు జారీ చేశారు. పాఠశాలలు విద్యాసంస్థల్లో ప్రవేశ ద్వారం వద్ద తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయులు, సిబ్బంది శరీర ఉష్ణోగ్రతలు నమోదు చేయాలని, మాస్కులు ఖచ్చితంగా ధరించేలా చర్యలు చేపట్టాలని, శానిటైజర్ అందుబాటులో ఉంచాలన్నారు. పాఠశాలలు విద్యాసంస్థల్లో తలుపుల గడియలు, మెట్ల రెయిలింగ్, వాల్ ట్యాప్సన్లు రోజుకు 2 సార్లు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేయాలన్నారు. ఉదయం ప్రార్థన సమయంలో కోవిడ్ 19 పై అవగాహన కల్పించాలని, విద్యార్థులు గుంపులుగా లేకుండా చర్యలు తీసుకోవాలని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు తరగతి గదులు, బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ 19 నిబంధనలు పాటించని పక్షంలో ఆంధ్రప్రదేశ్ అంటువ్యాధులు కోవిడ్ 19 రెగ్యులేషన్ 2020 ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. నగరంలోని కేశవరెడ్డి పాఠశాల, శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో 2 విద్యార్థులు కోవిడ్ 19 పాజిటివ్గా నిర్ధారించబడ్డారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరపాలక కమిషనర్ పి విశ్వనాథ్ వైరస్ నియంత్రణ చర్యలను ముమ్మరం చేశారు. ఈ 2 విద్యాసంస్థల్లోనూ గురువారం ఉదయం సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయించారు. వారం రోజుల పాటు పాఠశాల మూసివేయాల్సిందిగా యాజమాన్యాలకు సూచించారు. పాజిటివ్గా నిర్ధారించబడిన విద్యార్థుల తరగతి గదిలోని విద్యార్థులు, ఉపాధ్యాయుల చిరునామాలను సేకరించి వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. పాఠశాల, కళాశాల వద్ద రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారములు. మేము శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజీ నుంచి మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు మా శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజీలో చాలామంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది. ఇది యాక్చువల్గా నిజం కాదు. మా కాలేజీలో చదివే ఒక అబ్బాయి యొక్క పేరెంట్కు వారం ముందు కరోనా పాజిటివ్ అని తేలింది. సో అప్పటి నుంచే మెడికల్ డిపార్ట్మెంట్ వారు ఆ అబ్బాయిని కాలేజీకి పంపించడం లేదు. ఆ అబ్బాయి కాలేజీకి వచ్చి వారం రోజులైంది. వారం రోజులుగా అతను కాలేజీకి రావడం లేదు. ఇప్పుడు పాజిటివ్ అని నిన్న తెలియంది అతనికి, అబ్బాయి కూడా. సో ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు ఈ శానిటేషన్ కాలేజీని శానిటేషన్ చేసి ఆదివారం వరకు సెలవు ఇవ్వమని చెప్పారు. కానీ ఆ అబ్బాయితో ఎక్కువ ఎవరు కూడా అతనికి ఉన్నప్పుడు ఎవరు కూడా అతను రాలేదు, కాలేజీకి రాలేదు, కాంటాక్ట్లు ఏం అవ్వలేదు. కానీ విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా మాత్రమే ఇక్కడ మనము శానిటేషన్ చేసి ఆదివారం వరకు సెలవడం జరుగుతున్నది. అంతే తప్ప చాలామంది ఏ విషయాలు తెలియకుండా ఆ కాలేజీలో 20 మందికి వచ్చిందని, 25 మందికి వచ్చిందని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా ట్రోల్ చేయడం వల్ల పేరెంట్స్ భయపడతారు, వాళ్ళ పిల్లల్ని కాలేజీకి పంపించడానికి భయపడతారు, కాలేజీకి పంపించడానికి భయపడతారు. సో ఎందుకంటే ఇప్పుడు మార్చి 31 నుంచి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మే 1 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇటువంటి అబద్ధపు వార్తల వలన ప్రజల్ని భయపెట్టడం తప్ప ఇంకే ఉద్దేశం లేదు. సో ఎవరన్నా కూడా సోషల్ మీడియాలో ఒక వార్త వేసేటప్పుడు కానీ నిజానిజాలు తెలుసుకుని వేస్తే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది విద్యార్థులకు సంబంధించిన విషయము. సో అందరూ కూడా నా మనవి ఏమంటే, మా యొక్క కాలేజీ తల్లిదండ్రులకు నా మనవి ఏమంటే, ఈ కాలేజీలో ఎవ్వరికి కూడా కరోనా లేదు. ఆ కరోనా వచ్చిన అబ్బాయి కూడా కరోనా రాకముందే వచ్చాడు, కానీ కరోనా వచ్చిన తర్వాత కాలేజీకి రాలేదు. కాబట్టి ఎవ్వరు కూడా ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. సో అందరూ కూడా మీ పిల్లల్ని ధైర్యంగా కాలేజీకి పంపించవచ్చు. సో ఆదివారం వరకు సెలవు ఉంది, సోమవారం నుంచి మీరు కాలేజీకి మీ పిల్లల్ని భయం లేకుండా హ్యాపీగా పంపించవచ్చు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు శివరాత్రి సందర్భంగా త్రయంబకేశునికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా నియోజకవర్గం పరిధిలోని కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వర స్వామి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించిన ఆయన, అనంతరం బంగారుపల్లె ముగిలీశ్వర స్వామి ఆలయం, తౌనంపల్లె కాలభైరవేశ్వర స్వామి ఆలయాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కైలాసనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు.
పరమేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆయన ఉద్ఘాటించారు. దేవాలయాలన్నీ ఒక ఎత్తు అయితే కోటి లింగాలు ఆలయం ఒక ఎత్తు. మహాశివరాత్రి శివునికి ప్రీతికరం. మహాశివరాత్రి రోజు అందరూ పూజలతో జాగారం ఉండి ఆ శివనామం జపిస్తూ శివుని పూజిస్తాం. కానీ ఇక్కడ శివలింగానికి పూజలు చేయరు, కోటి లింగాలకు పూజలు చేస్తూ శివనామంతో అందరూ భక్తితో లీనమైపోతారు. ఈ ఆలయం విశేషాలు తెలుసుకోవాలంటే ఆంధ్ర కర్ణాటక సరిహద్దు కమ్మసందరికి వెళ్లాల్సిందే. మహాశివరాత్రి పరమ పవిత్రమైన రోజుగా భక్తులు భావిస్తారు. మాఘమాసంలో వచ్చే శివరాత్రి మహాశివరాత్రిగా భావిస్తారు భక్తులు. శివరాత్రి రోజున ఆలయాలకు వెళ్లడానికి, మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు పోటీ పడతారు. ఈ నేపథ్యంలో మహిమాన్వితమైన కొన్ని పుణ్యక్షేత్రాలకు భక్తులు క్యూ కడుతుంటారు. ఇలాంటి వాటిలో అత్యంత ప్రధానమైన క్షేత్రం కర్ణాటకలో వెలసిన కోటిలింగాల దివ్యక్షేత్రం. చిత్తూరు జిల్లా కర్ణాటక సరిహద్దు వీకోట మండలానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది కోటిలింగాల దివ్యక్షేత్రం. ప్రపంచంలోనే సుమారు 1 కోటి లింగాలు, అలాగే 108 అడుగుల విగ్రహం, అతిపెద్ద మహానంది కొలువైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ప్రదేశం. ఇక్కడకు కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న భక్తులే కాక పక్క దేశాల నుంచి కూడా భక్తులు శివరాత్రికి వచ్చి జాగారం చేస్తుంటారు. ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక శివరాత్రి నేపథ్యంలో కోటిలింగాల క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. ఆలయ కమిటీ శివరాత్రిని పురస్కరించుకొని మాడవీధుల్లో కోటిలింగేశ్వర స్వామివారి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పండరి భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో స్వామివారు ఊరేగారు. ఉపవాస దీక్షతో ఆలయానికి చేరుకున్న భక్తులు రథోత్సవాన్ని లాగేందుకు ఉత్సాహం చూపారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు. ఈ కోటిలింగాల క్షేత్రంలో రాత్రి జాగరణ సందర్భంగా హరికథా కాలక్షేపంతో పాటు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. తిరుమలలోని గోగర్భం సమీపంలో గల రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి గురువారం నాడు వేడుకగా అభిషేకం జరిగింది. తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరి నీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కర్ శ్రీహరి, పారుపత్తయ్యదారు గురవప్ప తదితరులు పాల్గొన్నారు. ముక్కంటి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతోంది. శివపార్వతులు రోజుకో వాహన సేవలపై కొలువు తీరి భక్తులను కటాక్షిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి స్వామివారు శేష వాహనంపై, అమ్మవారు యాలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామి అమ్మవార్లను ఆలయ అలంకార మండపం నందు వివిధ రకాల పుష్పాలతో మరియు బంగారు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారు శేషవాహనంపై, శ్రీ జ్ఞానప్రసన్నాంబ అమ్మవారు యాలి వాహనంపై 4 మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లకు అడుగడుగున నీరాజాలు పట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు పాల్గొన్నారు. ఇక్కడే కలుగుతుంది అద్వైత సిద్ధి. ఇదే ఇదే శ్రీకాళహస్తి. ఇక్కడే కలుగుతుంది అద్వైత సిద్ధి. స్వర్ణముఖి తీరంలో జ్ఞాన ప్రసూనాంబతో శంభుడే స్వయం భూడై సాక్షాత్కరించినాడు. ఇదే ఇదే శ్రీకాళహస్తి. ఇక్కడే కలుగుతుంది అద్వైత సిద్ధి.
అంతా గాలేనని చాటు గాలి గోపురం జ్ఞాన భిక్ష ఉనికి తెలిపే భిక్షల గోపురం అదే కాశీనాథుని కరుణాలయం అది భద్రాలను కూర్చు వీరభద్రుని నిలయం శ్రీవల్లి బ్రహ్మణ్యేశ్వరుడు శుభములు సగ కొలువు తీరినాడు కరుడు ఇదే ఇదే శ్రీకాళహస్తి ఇక్కడే కలుగుతుంది అద్వైత సిద్ధి తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకుని మురకులు చెల్లించుకున్నారు. అందులో ప్రధానంగా తెలంగాణ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్సీ వై శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. వీరు ఈరోజు ఉదయం వేరువేరుగా విఐపి బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.